Hello friends, welcome to Lata's Kitchen. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇలా బోన్లెస్ అపోలో ఫిష్ని ఫ్రై చేసి పెట్టారంటే ఈవినింగ్ స్నాక్లా, చపాతీకి సైడ్ డిష్గా, లేదంటే సాంబార్ అన్నంతో నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. అపోలో ఫిష్ బోన్లెస్ కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారు. టేస్టీ అయిన ఈ అపోలో ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెక్క నిమ్మరసాన్ని పిండి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలిపాక దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని, ఇంకా కొంచెం గరం మసాలాని వేసి కలుపుకోవాలి. ఇలా పిండిని వేశాక ఇది కొంచెం పేస్ట్లా అయ్యేందుకు పెరుగుని కానీ లేదంటే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసి కలుపుకోవాలి. మసాలా మరీ లూజ్గా కాకుండా ఇలా గట్టిగా కలుపుకొని తీసుకోవాలి. ఈ అపోలో ఫిష్ బోన్లెస్, ఇంకా స్కిన్లెస్ అండి. చేప ముక్కల్ని ఉప్పు, పసుపు, ఇంకా నిమ్మరసం వేసిన నీటిలో కడిగి తీసుకోవాలి. క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న చేప ముక్కలకి మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలాని రెండు వైపులా బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కలన్నింటికి మసాలాను పట్టించి కావాలంటే డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి. పిల్లలకి ఫిష్ పెడితే మంచిది కాబట్టి ఇలాగా మసాలాను పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని రోజు ఈవినింగ్ ఒక చేప ముక్కని తక్కువ నూనెలో ఫ్రై చేసి పిల్లలకి పెట్టొచ్చు. చేప ముక్కలన్నింటికి ఇలా మసాలాను పట్టించాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కాక చేప ముక్కను వేసి ఫ్రై చేసుకోవాలి. చేప ముక్క ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పాలి. ఫిష్ బాగా వేగి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫిష్ను ఫ్రై చేస్తే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. అన్ని చేప ముక్కల్ని ఇలాగే ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రై రెడీ అండి. ఇలా ఫ్రై చేసిన అపోలో ఫిష్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ అపోలో ఫిష్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.